నా పేరు శరత్బాబు అన్న, మాది కొల్లూరు. నేను వ్యవసాయ కూలీని. మా యూత్ యువకులు బాగుపడాలంటే జగన్ మోహన్ గారు రావాలి. నిరుద్యోగం ఎక్కువైపోయింది కదా యూత్. ఎవరన్నా చెప్పేది అన్ని గాలికి మాటలు. సింహం గజరాజ్ వెళ్తున్నప్పుడు కుక్కలు అడ్డుపడతా ఉంటాయి, అవన్నీ పడుచుకోకూడదు. బురద బురద పెంట మీద ఏలెత్తే తిరిగి బురద మన మీదే కొట్టిద్ది. ఇక అవన్నీ కామన్. కాకపోతే మా యువకులు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. అది పవన్ కళ్యాణ్ గారు, నిరుద్యోగం ఎక్కువైపోయింది, నాయకులు చాలా మంది వెనకబడుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు ఆడు సీటు ఆడే గెలవలేకపోయాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు ఆడు సీటు ఆడు గెలవలేకపోయాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు మంగళగిరిలో సీటు ఎత్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆడు ఆర్కే మీద గెలవలేకపోయాడు. ఆడు ఒక సీఎం, ఆడు సీఎం కొడుకు, ఆడు ఎమ్మెల్సీ ఇచ్చి ఆడు 3 మంత్రి పదవులు ఇచ్చారు. అంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఏం చేయలేదు అంటారా? ఏం చేసింది? ఆడు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడ్డారు, లాభం ఇప్పుడు బాగుపడలేదు. తెలిసింది ఇటు వరకు ఎండలో కాసుకుని కాపురాలు కాసి గ్రామ సచివాలయ పంచాయతీలు కాడ కాస్తే వాళ్ళకి తెలియలా. ఇప్పుడు ఇండ్లకు వచ్చి ఇస్తున్నా కానీ వాళ్ళకి తలగా నొప్పి అయిపోతుంది. బుర్ర జల్లుతున్నారు ఏంటి ఇక్కడ, ఏడుంది ఇంకా ప్రజాస్వామ్యం? రెడ్డి గారు అంత మంచి ఆదరణ కానీ బుర్ర జిమ్ముతున్నారు. అశోక్ బాబు గారి పరిస్థితి ఎలా ఉంది? రేపు పొద్దున అశోక్ బాబు గారి జెండా వేమూరేకులు ఎరగేస్తాం. అది అశోక్ బాబు గారి నాయకత్వం వర్దిలిద్ది, రెడ్డి గారు గెలుస్తారు. పైన ఏం చేస్తాం? ఆల్పాడి నగర్ గ్రామం మొత్తానికి లీడర్ నేను. ఇక్కడ వైసీపీ తరపు లీడరు. ఏం జరగాలని నాకు చెప్పాలి, చెయ్యాలి, నేను చేస్తా అంతే. ఈ గడ్డ మీద మన జెండా ఎగిరిద్ది మళ్ళీ. ఇంత ముందు జరిగింది కాదు, ఇప్పుడు జరిగింది. మొత్తం ఎట్ట తీసిన టోటల్ తీసుకున్నా 150 సీట్లు పడిపోతాయి అంతే. 150కి 150 మనకు వస్తాయి ఈసారి. జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది తీసేశారు. దానివల్ల ఎంతవరకు పేద ప్రజలకు అది ఎంతవరకు లబ్ధి పొందారు, లబ్ధి పొంది ఇప్పుడు ఎలా ఉంటుంది? పేదలకి పెత్తందారులు జరుగుతుంది యుద్ధం ఇది. ఇదే ఓటింగ్ ఏంటంటే పేదలని అట్టడుగు వర్గాలు అందరూ పైకి లేపుతున్నాడు. కక్ష సాధింపులతో వాళ్ళు డబ్బులు పంచి వ్యవస్థ నాశనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఆ వ్యవస్థకు పడే వాళ్ళు ఎవరు లేరు. పేద ప్రజలందరూ తెలివిగానే ఉన్నారు. అందరూ సైలెంట్గా జగన్ అన్న గుద్దుతారు. 150 పైన వస్తాయి, తక్కువ అంటూ రావు. పెన్షన్ల దగ్గర నుంచి పత్తి అమ్మఒడి దగ్గర నుంచి వ్యవసాయ కూలీల దగ్గర నుంచి రైతులు రుణమాఫీల దగ్గర నుంచి మొత్తం అన్న చేస్తున్నాడు. డ్వాక్రా రుణమాఫీ కార్డు చేస్తున్నాడు. మళ్ళీ బంగారు రుణమాఫీ ఉంది నెక్స్ట్. మనకి పేదలు గెలిపిస్తారు, అందరూ చూస్తున్నారు. ఒక్కడిని చేసి ఒంటరిని చేసి 3 పార్టీ లేకమయ్యి తొక్కేయాలని చూస్తున్నారు. తొక్కడానికి ఏమి లేదు. ఇక్కడ తొక్కిన కొందుకు బంతి కొట్టిన కొంత పైకి ఎగిరిద్ది. జగన్ అన్న అట్టాగా లేస్తాడు అంతే. ఈ నియోజకవర్గంలో అశోక్ గారి గురించి టీడీపీ నాయకులు ఈసారి టీడీపీ జెండా నగరేస్తాడంటారు. వాళ్ళు డబ్బులు పంచినా ముందు ప్యాకెట్లు పంచినా వచ్చేది మన వరకుటి అశోక్ బాబు అన్నే. దానిలో తిరుగు లేదు. జగన్ అన్న అట్టొస్తాడు, తల్లి కొండ వచ్చేస్తాడు అన్న అంతే. మీ పేరు? నమస్తే అండి, నా పేరు బాలసుబ్రహ్మణ్యం వేల్పూరి. మాది బట్టిప్రోలు మండలం అండి. బట్టిప్రోలు మండల ప్రధాన కార్యదర్శి వేల్పూరి బాలసుబ్రహ్మణ్యం నా పేరు. చెప్పండి సార్, ఇక్కడికి డబ్బు ఇచ్చి వచ్చారా లేదంటే అభిమానం ప్రకారంగా వచ్చారండి? ఇక్కడికి దాదాపు 5,000 మంది వచ్చారు. వాళ్ళ ప్రచార కార్యక్రమం చిలుమూరు నుంచి శివాలయంలో పూజ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి స్వచ్ఛందంగా ఒక్క రూపాయి ఎవరి జేబులో నుంచి తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చిన మనుషులు వీళ్ళంతా. నేను ఒక్కడనే చెబుతున్న మాట కాదు, �ది ప్రతి ఒక్కరు చెప్పే మాట. ఒక్క సింగల పైసా ఖర్చు లేకుండా అశోక్ బాబు గారు ఒక పిలిపిస్తే 5,000 మంది సింగల పైసా ఖర్చు లేకుండా ఇక్కడ గ్యాదరింగ్ అయ్యారు జనం అంతా. మరి టీడీపీ నాయకులు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తే ఎవరైనా వస్తారని ఆరోపిస్తున్నారు దాని మీద. అది డబ్బులు ఇచ్చారనే మాట ప్రూఫ్ చేయగలుగుతారా? ఎవరన్నా ఎవరు ఇచ్చారు, ఎవరు డబ్బులు పంచారు, అది ఒక్క ప్రూఫ్ అనేది చెప్పమనండి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది లేదంటే వెనకబడిపోయింది? అభివృద్ధి అంటే నాకు తెలవ కడుగుతున్నాను. ఏంటంటే అభివృద్ధి అంటే బట్టిప్రోలు నేను చెబుతున్నా, నేను దగ్గరుండి చూశాను. ఒక సచివాలయం, ఒక ఆర్బీకే, ఒక ఎల్నెస్ సెంటరు ప్రతిదీ మన గ్రామంలోకే వచ్చింది. సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాల కల్పన అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి మెరిట్టే తీసుకున్నారు. ఎవరిలో రికమెండేషన్ లేదు. ఎగ్జామ్ రాసి మెరిట్ ఉండాలనే తీసుకున్నారు. ఇంకంతకన్నా మనకేం కావాలి? మన గ్రామాల్లో మన పిల్లల్లో ఉద్యోగాలు చేస్తా మన కళ్ళెదుట కనబడుతుంటే దాన్ని కాకుండా ఇంకా అభివృద్ధి అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. ఈ రోజు నుంచి వాలంటీర్ వ్యవస్థను తొలగించారు, దాని మీద మీరు చెప్పి. వాలంటీర్ వ్యవస్థ అనేది మనం స్వచ్ఛందంగా వీళ్ళు ఇచ్చే 5,000కి ఎవరు పనిచేయరు. కానీ అభిమానంతో గవర్నమెంట్ ఒక పిలిపిస్తే వాలంటీర్గా చేరి వాళ్ళు సేవ చేస్తున్నారు డబ్బుల కోసం పనిచేయట్లా. అట్లాంటి వాళ్ళని ఇంటింటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంటే వాళ్ళని కోర్టు కేసి అన్యాయంగా తొలగించారు. అది ప్రతి ఒక్క వాలంటీర్ మనసులో పడిపోయింది.
ఇప్పుడు వాలంటరీ అనేవాడు స్వచ్ఛందంగా సేవ చేయటం వల్ల అవ్వా తాతలో ఇళ్ళకొచ్చి గడపకి ప్రతి గడప తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళు తెల్లారేపటికి. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. ప్రతి పెన్షన్దారు కూడా చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని గమనించి ఈసారి బుద్ధి చెబుతారు ఎలక్షన్ లో. అది ఈ నియోజకవర్గంలో అశోక్ బాబు గారి మీద జెండా టీడీపీ జెండా ఎగరేస్తానంట. ఏ లెక్కన ఎగరేస్తారో చెప్పండి. అశోక్ బాబు గారు ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉన్నాడు, ప్రజల మనిషి ఆయన. అట్లా కాకుండా గుంటూరులో ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చే మనిషి ఆయన, అవతల క్యాండిడేట్. ఆయనకి ఈయనకి పోలిక ఎక్కడండి? అశోక్ బాబు గారు వచ్చినాక పార్టీకి ఒక ఊపు వచ్చింది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి ఊపు వచ్చింది. అశోక్ బాబు గారు వల్ల ఈ నియోజకవర్గం గెలుస్తారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 107.5 అన్నారు, 100% 175 సీట్లు మనం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేది 100%.